బతుకమ్మ పండుగకి చీరలు ఇవ్వాలి మీకు. చీరలు కూడా రేపు బంచులు షురూ చేస్తారు. ఏది కూడా ఆపేది లేదు. పేదలకు ఇచ్చే కార్యక్రమాలు సర్కార్ దవాఖానలు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చినాం, బీడీ కార్మికులకు భృతి ఇచ్చినాం, మీ మాత్రం ఆపలే. కరోనా వస్తే ఏం చేసినాం, కో మా ఎమ్మెల్యేలై మంత్రుల జీతాలు తక్కువ చేసినాం, ఉద్యోగస్తుల జీతాలు కొద్దిగా ఆపినాం, కానీ పేదవాళ్ళకు మాత్రం ఒక రూపాయి ఆపలే. అయితే ధర్మాజీపేటలో మా కౌన్సిలర్లు జర ఉత్సాహంగా ఉన్నారు, గెలిచిన జర గుడుకు రక్తం ఉన్నది, కొత్త కొత్తగా జర స్పీడ్ మీద ఉన్నారు మా వాళ్ళు. అయితే వాళ్ళని స్పీడ్ను కూడా నేను తగ్గియను, తప్పకుండా ఒక 24 గంటల్లో 1 కోటి రూపాయలు, కొద్దిగా టైం ఇంది ఒక 2-3 నెలలు టైం ఇస్తే మళ్ళీ 1 కోటి రూపాయలు కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కూడా ధర్మాజీపేటకి ఇస్తా. మీరు ముఖ్యంగా ఇక్కడ 2 ముదిరాజ సంఘాలు ఉన్నాయి, ఒక ఊళ్ళో 2 సంఘాలు ఉన్నాయి, మీరు దార్కారే ఉన్నారు. అయితే ఆ 2 సంఘాలకు కొద్దిగా సాయం చేయమన్నారు. మా గౌడ్స్ కానీ ఎస్సీ మాల మాదిగ గంగపుత్రులు గొల్లకుర్మలు యాదవులు రజకులు రెడ్డి సంఘం పద్మశాలి సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం కుమ్మరి సంఘం ఎరకల సంఘం కటికే సంఘం బాగానే ఉన్నాయే బాబు, గంగిరెద్దులు అనుకుంటారు లాస్ట్కు. సరే ఇన్ని సంఘాలు రాసిండ్రు, మొదలైతే ఒక 7-8 సంఘాలకు మొదటి దశలో ఇస్తా, మిగతా వాళ్ళకు కూడా జర్ర ఒక 2-3 నెలలు టైం అయింది, తప్పకుండా వాళ్ళకు కూడా ఇప్పిస్తా. రేపు సాయంత్రం కల్లానే మీ పెద్ద మనుషులను పిలుస్తా, మీకు శాంక్షన్ ఇస్తా, మంచి రోజు చూసి పిలిస్తే వచ్చి కొబ్బరికాయ కొడతా, పంచాలు చేపిస్తా. ఇవి కాకుండా మన ఊర్లో మంచి వైకుంఠ ధామం కావాలి, ఒక డంప్ యార్డ్ కావాలి ఈ ఊర్లో, అదేవిధంగా మనకు బతుకమ్మ ఘాట్ కావాలని అడుగుతున్నారు అక్క చెల్లెలు. బతుకమ్మ ఆడుకోవడానికి మంచి ఘాట్ ఒకటి కట్టియమంటున్నారు. బతుకమ్మ ఘాట్ కానీ ఒక వాటర్ ట్యాంక్ కూడా సరిపోతలేదు, ఇంకో పెద్ద వాటర్ ట్యాంక్ పెట్టాలంటున్నారు. అదేవిధంగా ఒక డిజిటల్ లైబ్రరీ, కొన్ని మోరీలు, కొన్ని సీసీ రోడ్లు కూడా కావాలంటున్నారు. తప్పకుండా ధర్మాజీపేట దుబ్బాకలు కలిసింది. మొన్ననే మన కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయల ప్యాకేజీ దుబ్బాక మున్సిపాలిటీకి ఇచ్చిండు చింతమడకకు వచ్చినప్పుడు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దశల వారీగా మీ డిజిటల్ లైబ్రరీ, కొన్ని డ్రైన్స్, కొన్ని రోడ్స్ ఇవి కూడా మీకు తప్పకుండా ధర్మాజీపేటలో నేను చేపిస్తా. మీరు ఒకటే విషయం ఆలోచించండి, మా అక్క చెల్లెలు దయచేసి, మన లింగన్న దురదృష్టవశాత్తు పాపం చనిపోయింది, మనం చనిపోతాడని అనుకోలే, ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది, పాపం వారు మన మధ్య లేకుండా పోయినారు. వారు చనిపోవడం వల్ల ఇప్పుడు వస్తాయి ఎలక్షన్లు, వస్తాయి ఇక 1 నెలకో 2 నెలలకో ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ కొంతమంది బయలుదేరింది, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ బయలుదేరింది. నేను ఒక్కటే అంటున్నా మీ అందరిని దయచేసి, లింగన్న పోటీ చేసినప్పుడు, లింగన్న మీద పోటీ చేసినప్పుడు కొంతమంది వచ్చి మీ ఊళ్ళలో తిరిగి, తప్పులేదు ప్రజాస్వామ్యం, తిరగాలి, ఎవడైనా ఓటు అడగాలి, ఎవరిని బాధపడి చెప్పుకోవాలి, జనం నచ్చింది ఎక్కువ ఓటేస్తారు. మరి మొన్న ఓట్లప్పుడు తిరిగిన వాళ్ళు ఓడిపోగానే పోయిర్రు కదా పత్రక లేకుంటే, అంటే మళ్ళీ ఉండదు కనబడ్డాడు అక్క. ఈ 2 ఏళ్ళల్లో ఎవరు వచ్చిండ్రు, వడ్ల కొనుగోలు కేంద్రం అంటే రామలింగారెడ్డి వచ్చే, మక్కలంటే రామలింగారెడ్డి వచ్చే, ఊళ్ళు లేదనే పని ఉందంటే రామలింగారెడ్డి వచ్చిండు తప్ప ఈ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ కనబడ్డారా? పాపం లింగారెడ్డి చనిపోయింది అనగానే ఇక అంగులాగి తీసిండ్రు, దులుపుకొని ఇస్త్రీ కొట్టుకొని ఇక బయలుదేరి దుబ్బాక మొక్కన. కనీసం దుబ్బాకలో ఉంటారా? వాళ్ళ పత్తనన్న తెలిసా ఆడుంటారో మనకు? ఇవాళ నేను సిద్దిపేటలో ఎవరిని అడిగినా హరీశ్రావు వెళ్ళి ఆడుంటే బస్ స్టాండ్ ఎనుకుందని చెప్తారు, ఏ ఆటో ఎక్కినా చక్కగా ఇంటి ముట్టి చెప్తాడు. ఆపద పడ్డా సంపద పడ్డా మీ కౌన్సిలర్లు కానీ మీ చైర్మన్ అమ్మ కానీ రాత్రి 12 గంటలకు వచ్చినా, మీ కౌన్సిలర్లు ఎవరు వచ్చినా రాత్రి 12 బజే నేను పనిచేసి పెట్టా. మరి మీరు ఆలోచించండి, ఇవాళ వాళ్ళ చేతిలో ఏమున్నది? 3 ఏళ్ళ దాకా మీ దయతో కేసీఆరే సీఎం ఉంటాడు, నేనే మంత్రిగా ఉంటే వాళ్ళ చేతిలో ఏమైనా ఉన్నదా అక్క? ఎట్లా మన ధర్మాజీపేటకు లాభం అవుతుందో మీరు ఆలోచించండి. నేను ఇంకో మాట అంటున్నా, 2000 పింఛన్ ఎవరిచ్చిరక్క? ఎవరిచ్చిండ్రు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది, మన కేసీఆర్ ఇచ్చిండు. 200 ఉంటే 2000 చేయలే అక్క. మొన్న కూడా బీడీలో కొన్ని మిగిలినాయంటే కూడా మళ్ళీ కొన్ని కొట్టినాం, మళ్ళా మీ కౌన్సిలర్ వచ్చిండు అన్న ఇంకొక 20-30 మిగిలినాయంట, ఆ 20-30 కూడా ఇస్తాం, ఏం రందలేదు. ఇప్పుడు ఊరి మీద నాకు తెలిసి దాదాపు తక్కువ 700 ఉన్నాయనుకుంటా. 1000 ధర్మాజీపేటలో 1000 పింఛన్లు ఇచ్చిన వాళ్ళని ఇంకొక 20 మిగులుతాయ్యమా? తప్పకుండా ఇప్పిస్తా. మొన్న కొంతమంది పిఎఫ్ కార్డు వాళ్ళు ఇప్పించినాం, ముసలి వాళ్ళు వచ్చినాయి, ఏదో మిగిలిపోయిన వాళ్ళు వచ్చినాయి, ఇంకో 10-20 మిగిలినాయని మీ వాళ్ళు వచ్చిండ్రు, ఆ 20 కూడా తప్పకుండా ఇప్పిస్తాం. ఇవాళ ఎవరు ఇస్తుంది ఈ 2000? మన కేసీఆర్ కారు గుర్తు వాళ్ళు ఇస్తలేరా? నేను అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు, మేము కూడా ఇస్తున్నాం భయ పింఛన్లలో, మావి కూడా ఉన్నాయి ఢిల్లీకి వెళ్ళి. ఎన్ని ఉన్నాయి? 1.90 రూపాయలు 2000లో 1.90 రూపాయలు ఇచ్చిండ్రు వాళ్ళు.
పింఛన్ల మీద మనం పెట్టే ఖర్చు 11,400 కోట్ల ఏడాదికి. ఢిల్లీకి వెళ్ళి ఇచ్చేది 210-240 కోట్లు ఇస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు కేవలం ఒక పింఛన్ మీద ₹80-90 ఇస్తుంది. ఎట్టున్నది అంటే వెనకటి చూడు అన్నాడట, సిట్కడంతా ఉప్పు పప్పులేసి పప్పంతా నాదే అన్నాడట. వీళ్ళది కూడా ₹90 ఇచ్చి పింఛన్లలో మేము కూడా ఇస్తున్నాం ఢిల్లీకి వెళ్ళి. ఏమి ఇస్తున్నారు మీరు?